చంద్రబాబు వర్సెస్ జగన్, ఎవరి పాలనలో అభివృద్ధి ఎంత? అభివృద్ధికి అన్నలాంటి వాడినని డప్పు కొట్టుకునే చంద్రబాబు నిజానికి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కి? విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసే గౌరవం దక్కినా కాకమ్మ కబుర్లతో కాలయాపన చేశారు తప్ప ఆయన తన హయాంలో ఒరగబెట్టింది గుండుసున్నా. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు చర్యలు మొదలుపెట్టారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేయడం మొదలుపెట్టారు. ఒక ప్రభుత్వ పనితీరుకు కొలమానం తులనాత్మక అధ్యయనం మాత్రమే, అది కూడా గణాంకాలని నమ్మాల్సిందే. ఈ అంకెలు కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వ పనితీరును నేటి జగన్ ప్రభుత్వ పనితీరుతో సరిపోల్చుకుంటే అసలు విషయం తెలుస్తుంది. గణాంకాలు ఎవరివి వాళ్ళు తయారు చేసుకోరు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకి గణాంకాలు పంపితే వారు వాటిని పరిశీలించి లెక్కగట్టి పనితీరు సూచీలను ప్రకటిస్తారు. జీఎస్డీపీని తీసుకుంటే చంద్రబాబు పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ 2018-2019 కాలంలో 11% వృద్ధి సాధించి దేశంలో 16వ స్థానంలో నిలిచింది. జగన్ పరిపాలనా కాలంలో 2022-2023 కాలానికి 16.2% వృద్ధి సాధించి దేశంలో 4వ స్థానంలో నిలిచింది. ఇది కదా అభివృద్ధి అంటే. రంగాల వారీగా 2018-2019 వృద్ధి రేటుని, 2022-2023 వృద్ధి రేటుని చూస్తే జగన్ కాలంలో రాష్ట్రం చాలా జోరుగా అభివృద్ధి సాధించింది. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, సేవల రంగం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇలా ఏ రంగం తీసుకున్నా జగన్ సుపరిపాలన అందించగలిగారనేది కేంద్ర ప్రభుత్వ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిలో 17 నుంచి 4వ ర్యాంకు, సేవల రంగంలో 11వ స్థానం నుంచి 3వ ర్యాంకు, ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ స్థానం నుంచి ఏకంగా దేశంలో మొదటి స్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎగబాకింది గడిచిన 4 ఏళ్ల జగన్ పాలనా కాలంలోనే. తలసరి ఆదాయం కూడా 2017-2018 కాలంలో చంద్రబాబు హయాంలో 1,38,299 ఉంటే జగన్ నేతృత్వంలో అది 2022-2023 కాలానికి 2,19,518 పెరిగింది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయం పెరగడానికి జగన్ ప్రభుత్వం దోహదం చేసింది. గతంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకి రాజశేఖర రెడ్డి కాలంలోనే గట్టి సమాధానం ఇచ్చారు. చంద్రబాబు 61,758 కోట్ల సాయాన్ని రైతులకు అందిస్తే జగన్ ఏకంగా 1,75,571 కోట్ల సాయాన్ని రైతులకు అందించి వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. రైతుకి ఉపయోగపడే పనులు ఏ ఒక్కటి చేయకుండా జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేసిన పనులను వృధా వ్యయంగా చిత్రీకరిస్తూ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా కాలికి బలపం కట్టుకుని ఊరూరా ప్రచారం చేశారు. కానీ ఫలితాలు చూసి ఆ విషయం మళ్లీ మాట్లాడడం మానేశారు. చంద్రబాబు తన ప్రభుత్వం ద్వారా 34,780 ఉద్యోగాలు ఇస్తే జగన్ 2,36,502 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ నివారణకు ఎంతో కృషి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో సాచురేషన్ పద్ధతిలో ఎన్నో ఖాళీలు నింపి తగినంత మంది సిబ్బంది లేరనే కారణంగా ప్రజారోగ్యం దెబ్బతినకూడదని జగన్ చేసిన కృషి ఫలితమే కరోనా కాలంలో రాష్ట్రం ఇబ్బందులు లేకుండా పరిస్థితులను ఎదుర్కొంది. బడుగు బలహీన వర్గాలకి 200 స్థానాలకు గాను 100 ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి గౌరవించి సోషల్ ఇంజనీరింగ్కి జగన్ తెరతీశారు. అదే చంద్రబాబు కాలంలో కేవలం 69 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు భారీ సంఖ్యలో బడుగు వర్గాలకు ఇచ్చి పరిపాలనలో వారి వర్గాల అవసరాలు వారే గుర్తించి పరిష్కరించే అవకాశం కల్పించారు. ఉదాహరణకి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను 34% నుంచి 24%కి సుప్రీంకోర్టు తగ్గిస్తే జగన్ పార్టీ పరంగా 20% పెంచి 44% బీసీలకు ఇచ్చిన ఘనత జగన్కే చెల్లింది. నగరపాలక సంస్థలలో 92% మేయర్ పదవులు, మండల పరిషత్తులలో 67% అధ్యక్ష పదవులు, ఇంకా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఇలా అన్నింటిలోనూ ఆయన పదే పదే చెబుతున్నట్లు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరినీ గుర్తించి పదవులిచ్చి వారికి సమాజంలో రాజకీయంగా గౌరవనీయ స్థానాలు కల్పించారు. చంద్రబాబు పాలనా కాలంలో 32,803 కోట్లు పెట్టుబడులు వస్తే 38,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. అదే జగన్ ముఖ్యమంత్రిగా గత 4 ఏళ్లలో 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి 3.47 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేశారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా 13.11 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటిస్తే వాటిలో 2.46 లక్షల పెట్టుబడులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి. దావోస్ సదస్సు ద్వారా 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే అందులో 85,541 కోట్ల రూపంలో ఉన్నాయి. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నిబంధనను పెట్టి దానికి చట్టబద్ధత కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. 2 పరిశ్రమలు తెచ్చి అతిగా డబ్బా కొట్టుకుని పచ్చ మీడియా ద్వారా బాకాలు ఊదించిన వాడు చంద్రబాబు.